హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ టాక్స్ ఇవాళ మన రెసిపీ ఏంటంటే మనందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి ఈ వీడియోలో నేను పానీపూరి కంప్లీట్ ప్రిపరేషన్ చూపించబోతున్నాను మీకు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఈ వీడియో ఫాలో అయ్యి పానీపూరి తయారు చేసుకొని చక్కగా ఇంటి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి పానీపూరి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదూ మరి రెసిపీలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు సూజీ లేదా సెమోలిన అంటారు దీనిని బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఇది తీసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి మీరు మైదా కూడా యాడ్ చేయొచ్చు కానీ గోధుమ పిండి అయితే హెల్తీగా ఉంటుందని యాడ్ చేశాను తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఉప్పు ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సరిపడా నీళ్లు యాడ్ చేసుకోవాలి దీనిని ఒక మెత్తటి సాఫ్ట్ అయిన పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇది కొంచెం లూజ్గానే ఉండాలండి ఎందుకంటే రవ్వ నీటిని బాగా పీల్చేస్తుంది కాబట్టి కొంచెం ఇలా లూజ్గా తయారు చేసి పెట్టుకొని దీనిపైన అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకొని దీనిపైన ఒక తడి బట్ట కప్పి అర అరగంట పాటు నానపెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దీన్ని ఒక రెండుసార్లు బాగా కడుక్కొని ఇందులోకి సరిపడా నీళ్ళు పోసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకోవాలి తర్వాత మూడు బంగాళాదుంపలు తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా పీసెస్లాగా కట్ చేసుకోవాలి తర్వాత వీటిని ఒక కుక్కర్లోకి పెట్టుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూతను క్లోజ్ చేసుకోవాలి కుక్కర్ని స్టాప్ అయిన ఉంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం వీటిని ఇలా పొట్టు తీసేసుకొని మరొక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ చేత్తో ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి ఇక్కడ నేను బంగాళదుంప మాత్రమే యూస్ చేస్తున్నానండి కొంతమంది బఠానీలు కూడా యూస్ చేస్తారు ఒకవేళ మీరు బఠానీ యాడ్ చేసుకోవాలనుకుంటే ముందుగా నానపెట్టుకొని ఉడికించుకొని మ్యాష్ చేసుకొని కలుపుకోవచ్చు నేనైతే యూస్ చేయడం లేదండి తర్వాత ఇందులోకి తరిగిన కొత్తిమీర నాలుగు టేబుల్ స్పూన్లు తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుందండి ఎందుకంటే కొంచెం పిండిలో వేసుకుంటాం కొంచెం పానీలో కూడా వేసుకుంటాం కాబట్టి తర్వాత అర టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అర టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అర టేబుల్ స్పూన్ గరం మసాలా అర టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఈ పొడలన్నింటిని ఆలుకి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి పానీపూరిలోకి స్టఫింగ్ అయినా ఆలు స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు చింతపండు బాగా నానిపోయింది కదండీ దీనిని ఈ విధంగా చేత్తో బాగా పిసుక్కొని ఈ చింతపండు జ్యూస్ని మరొక బౌల్లోకి తీసుకుందాం తర్వాత ఈ మిగిలిన పిప్పిలోకి మరికొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని మరొక్కసారి దీనిలోంచి నుంచి జ్యూస్ తీస్తాం ఇలా మీరు జ్యూస్ ఎక్కువ కావాలనుకుంటే రెండు మూడు సార్లు తీస్తే ఈ చింతపండులోని పులుపు అంతా వచ్చేస్తుంది దీనిని కూడా ఈ బౌల్లోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా రెండు పచ్చిమిర్చి ఒక ఇంచ్ అల్లం తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నున్నగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఈ టమెంజ్ జ్యూస్లోకి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను నల్లుప్పు వేయడం లేదండి మీకు కావాలనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు తర్వాత అర టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అర టేబుల్ స్పూన్ గరం మసాలా అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందాం అంతేనండి పానీ రెడీ అయిపోయింది చూడండి అరగంట తర్వాత పిండి బాగా నానిపోయింది కదండి నీళ్ళు మొత్తం పీల్చేసుకొని ఎంత సాఫ్ట్గా తయారైపోయిందో ఈ విధంగా మనం పిండి కలిపి పెట్టుకుంటే పూరీలు చక్కగా పొంగుతూ బాగా వస్తాయి కొంచెం పిండి ముద్దని తీసుకొని తర్వాత అదే క్లాత్ని ఈ విధంగా కప్పి ఉంచాలి అప్పుడే అది పొరిబాడకుండా ఉంటుంది తర్వాత ఒక చపాతి పీట తీసుకొని దానిపైన కొద్దిగా ఫ్లోర్తో డస్టింగ్ చేసుకొని ఈ పిండి ముద్దను ఉంచి మనం చపాతిలాగా ఫ్లాట్గా తయారు చేసుకోవాలి ఇది మరీ తిన్నుగా కాకుండా తిక్కుగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్లుగా చూసుకోవాలి మరీ తిన్నైపోతే పూరీలు పొంగవండి మరీ మందంగా ఉంటే అవి క్రిస్పీగా ఉండవు పూరీలాగా మెత్తగా వస్తాయి సో కాబట్టి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ క్యాప్ ఒకటి తీసుకొని ఈ విధంగా పూరీలాగా కట్ చేసుకోవాలి మిగిలిన పిండిని ఇలా తీసేసుకుందాం మీరు రౌండ్ క్యాప్ బదులు రౌండ్ది ఏమైనా బౌల్ ఉంటే అది తయారు చేసుకోవచ్చు చూడండి పూరీలు ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న పూరీలను ఇందులోకి వేసుకోవాలి మీరు ఒక్కసారికి ఒకటి లేదా రెండు మాత్రం వేసుకోండి అన్నీ ఒకసారి వేయకండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గరిటెతో దానిపైన ట్యాప్ చేస్తూ ఉంటే అవి చక్కగా పొంగుతాయండి చూడండి ఎంత చక్కగా పొంగాయో తర్వాత వీటిని రెండో వైపు టర్న్ చేసుకొని అటువైపు కూడా ఫ్రై చేసుకుందాం ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలాగే మొత్తం అన్ని పూరీలను కూడా తయారు చేసి పెట్టుకుందాం ఇలా మొత్తం పూరీలన్నింటినీ తయారు చేసుకోవాలి గుర్తుంచుకోండి పూరీ ఎప్పుడైనా కానీ మరీ మందంగా కాకుండా మరి పలుచగా కాకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి అప్పుడే అవి చక్కగా పొంగుతూ క్రిస్పీగా అవుతాయి లేదంటే ఫ్లాట్గా అయినా అవుతాయి లేదా పూరిలాగా మెత్తగా అయినా అవుతాయి చూడండి చక్కగా రంగు కూడా బాగా వచ్చాయి మంచిగా పొంగాయి క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉన్నాయి ఇవన్నీ నేను సగం పిండితో మాత్రమే తయారు చేసుకున్న పూరిలు అండి చాలా చక్కగా వచ్చాయి కదా ఇప్పుడు మనం తయారు చేసుకున్నవన్నీ సిద్ధంగా ఉంచుకొని ఒక పూరి తీసుకొని ఈ విధంగా మధ్యలో హోల్ చేసి ఆలు స్టఫింగ్ని ఇందులో ఉంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా ఉంచి ఒకసారి ఈ పానీని బాగా మిక్స్ చేసుకొని ఈ పూరిని అందులోకి డిప్ చేయాలి అంతేనండి ఎంతో రుచికరమైన ఎమ్మీ స్నాక్ పానీపూరి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి